Hi, hello, namaste, good morning, good afternoon, and good evening, my dear mamas and mommies. Vachesadu, chesadu. Yes, me mama Mahesh chesadu tellarindo ee mama arkuntu prapancha vyaptanga munduga. Good morning, America, and good evening, Vizag, and good afternoon, Singapore, Japan, Germany, Australia, UK, vallandarki kuda moodu rakaluga vishesh telijestu. ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మామాజ్ అండ్ మామీస్ అందరికీ స్వాగతం అండ్ సుస్వాగతం. రోల్ అవుతుంది వర్డ్స్. వర్డ్స్ ఎందుకు రోల్ అవుతున్నాయిరా? నైట్ ఏం చేసేవా? ఏదో ఓకే. సో ఇక బోల్డని కబులు మనం మాట్లాడుకుందాం. చాలా రోజుల తర్వాత డెస్క్ ఓపెన్ చేశాను. ఈరోజు 1 మంత్ అయింది, చెక్ రాయాల్సి వచ్చింది. డెస్క్ ఓపెన్ చేస్తే ఓ అగ్గిపెట్టుంది అందులో. అరే, ఈ అగ్గిపెట్టి ఈ ప్లేస్లోకి ఎలా వచ్చింది? ఓహో, దేవుడి గుళ్ళో అలానే అగరబత్తి అంటూ పెట్టేసి డెస్క్లో వేసానా అని చెప్పేసి అనిపించింది. ఈ అగ్గిపెట్టి చూస్తున్నప్పుడల్లా భలే గుర్తొచ్చినాయి, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చాయన్నమాట. ఈ అగ్గిపెట్టెలన్నీ వరుసగా పెట్టేదన్నమాట. ఒక అగ్గిపెట్టెను కొంచెం దాన్ని బయటకు అనేసి దానికి ఇంకో అగ్గిపెట్టాను, దానికి ఇంకో అగ్గిపెట్టాను, దానికి ఇంకో అగ్గిపెట్టాను. అట్లా మొత్తం ఒక రైల్లాగా తయారు చేసేది నేను. అలాగే రైల్లాగా తయారు చేసేది. ఇప్పుడు అగ్గిపుళ్ళను తీసుకొని మనం ఎక్కడైతే కార్బన్ ఉంటుందో దానికి, దాన్ని ఇలా చేతితోటి ఇలా ముందుకు అనేదన్నమాట. అప్పుడు చేయగాలేదు. సో అట్లా రకరకాలుగా ఎన్ని ఆటలు ఆడామో అసలు అగ్గిపెట్టెతోటి. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా అలా సరదాగా నాకు గుర్తొచ్చాయి. బట్ మీరు కూడా నాకు తెలిసి అగ్గిపెట్టెతోటి బోల్డ్ అన్ని ఆటలు ఆడుకుంటారు. ఒకసారి ఏం చేశానంటే ఈ అన్ని పుల్లలను ఒకేసారి గాలుద్దామని చెప్పేసి అన్ని పుల్లల్ని ఒకేసారి అంటూ పెట్టేశాం. తర్వాత అగ్గిపెట్టెకి హోల్ చేసి అందులో ఇసుక పోసి అందులో లారీ ఆట కూడా ఆడుకున్నాను నేను. ఇంకా చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అగ్గిపెట్టెతోటి. మరి మనతో మాట్లాడే వాళ్ళు అగ్గిపెట్టె గురించి ఏం చెప్తారో తెలుసుకుందామా? హలో, నమస్తే అండి. హలో, నమస్తే. నమస్తే. ఏమైపోయారు? ఉన్నాను, కొంచెం ఆఫీస్ బిజీలో ఉండి కాల్ చేయలేదు. కాల్ చేయట్లేదు. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. నేను కూడా ఆఫీస్ బిజీలో ఉండి మీ కాల్ రిసీవ్ చేసుకోలేదు. నేను చేయలేదు అసలు, అసలే కుదరలేదు నాకు కాల్ చేయడానికి. ఎందుకు, ప్రాబ్లం ఏంటి? నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, సో నేను ఈవినింగ్ వచ్చేసి కరెక్ట్ 6 to 9, 5, 4 వరకు వచ్చేస్తా. 5:30 పడుకొని మళ్ళీ 8:30, 9 లేస్తా. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. మొత్తానికి అయితే పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, నిద్ర అనేది చాలా అవసరం. అవును, నిద్ర మనం అంటే చక్కగా ఒక 8 గంటలు నిద్రపోతే వాయిస్ కూడా చాలా బాగుంటుంది. ఒక 4-5 గంటల్లో నిద్ర ఉందనుకో వాయిస్ అంతా కూడా క్రాక్డ్ వాయిస్ లాగా వస్తుంటుంది అనమాట. అందుకోసం నేను ఎప్పుడు కూడా నిద్రపోతూ ఉంటాను. కానీ ఈ మధ్య నాకు నిద్ర రావడం లేదు అసలే. ఎందుకని? ఎవరెవరో కలలోకి వస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. నిద్రపోతే చాలు కలలోకి వస్తున్నారు వాళ్ళు. ఎవరు ఎవరుంటే ఎవరు ఏం చెప్తాం మనం? ఎవరుంటే హీరోయిన్స్ ఉన్నారు, అనుష్క ఉంది, తమన్నా ఉంది. తమన్నాకు కరోనా వచ్చిందట, నిద్ర పట్టట్లేదు, డిశ్చార్జ్ కూడా అయిపోయారు. అలాగే మా పక్కింటి అమ్మాయికి నిద్రలో నడిచే అలవాటు ఉందట. అంటే నాకు నిద్ర పడతలేదు అందుకోసమే. ఓకే, మరి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. ముందుగా మనం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అనురాధ అని చెప్పేసి మనకు ఫస్ట్ కాలర్ ఉన్నారు, మీకు ఐడియా ఉందా? ఫస్ట్ ఆత్మీయులు. సో అనురాధకు పుట్టిన శుభాకాంక్షలు చెప్పండి మీ గొంతులో. యా అనురాధ గారు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ అలాగే ఆల్ మామాస్ అండ్ మామీస్ అందరి తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే. మీ బర్త్డే ఎప్పుడు? ఫిబ్రవరి 1. ఓకే, ఫిబ్రవరి 14 వస్తే ఏం చేసేవాళ్ళు? అంటే వ్యాలంటైన్స్ డే, బర్త్డే రెండు ఒకేసారి సెలబ్రేట్ చేసుకోవచ్చుగా మంచిగా. ఒకవేళ మీ బర్త్డే ఫిబ్రవరి 14 అయితే మీరు ఏం చేసేవాళ్ళు అంటున్నా?
యాజ్ యూజువల్ కేక్ కట్టింగ్స్ లేకపోతే టెంపుల్కి వెళ్ళడం అంతే. అంతేనా? ఓకే, సో నైస్ ఆఫ్ యూ. అలాగే ఈరోజు శ్రీనివాస్ వీరభత్తిని మన మామ, మనకు రెగ్యులర్ ఆత్మీయులు శ్రీనివాస్ వీరభత్తిని మామకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మా మిత్రుడు మై మధు మామకి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముందుగా శ్రీనివాస్ వీరభత్తిని అండ్ మై మధు గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చక్కగా అన్ని బర్త్డే విషెస్ అయిపోయాయి. మీరు చిన్నప్పుడు అగ్గిపెట్టతో ఎలా ఆడుకునేవాళ్ళు చెప్పండి ఒకసారి. అగ్గిపెట్టలు, అన్ని అగ్గిపెట్టలు ఖాళీ చేసేసి ఇల్లు కట్టడానికి ట్రై చేసేవాళ్ళం. ఎట్లా అంటే ఎట్లా కట్టేవాళ్ళు ఇల్లు అంటే, ఫస్ట్ ఒక దాన్ని కొంచెం ఓపెన్ చేసి దానికి ఇంకోటి అటాచ్ చేయడం, దాన్ని ఓపెన్ చేసి ఇంకోటి అటాచ్ చేయడం. ఫస్ట్ దాన్ని కొంచెం పుష్ చేస్తే బయటకు వచ్చేస్తుంది కదా. అవును. దాన్ని ఇంకో బాక్స్ కి అటాచ్ చేయడం, అలా లెంగ్త్ వైజ్ గా అలా చేసేసి వాటి పైన హారిజంటల్ గా పెట్టడానికి ట్రై చేసేవాళ్ళు. ఓకే, అలా చేసేది. దానికి అవి మొత్తం ఇలా చాలా అలా హారిజంటల్ గా మనం అటాచ్ చేస్తాం కదా, దానికి దారం కట్టుకుని రై రై అని పోతుండే ట్రైన్ లాగా. రై రై అని పోతుండేనా? అవును, నేను అదే అంటున్నావు. అది అది అనకుండా మనం అనేవాళ్ళం రై 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 అని చెప్పేసి. అదే అదే అనేవాళ్ళం, అదే చెప్తున్నాను. ఓకే. అలాగే చిన్నప్పుడు ఇవి మనకు గోల్డ్ కలర్లో దీన్ని ఏమంటారు, గోల్డ్ కలర్లో ఒకటి ఉంటుండే, అది దాని తలకు మనం దారం కట్టి ఎగిరేసేది, నాకు గుర్తు రావట్లేదే. ఏమంటే దయచేసి ఎవరన్నా చెప్పరా అది ప్లీజ్. అది కొంచెం గ్రాస్ హాపర్ లాగా ఉంటది, అదే కదా? అదే, దాన్ని ఏమంటారు, దువ్వెన కాదు నాకు అసలు గుర్తు రావట్లేదు అది. అబ్బా, ఇగో ఇలాంటి టైంలోనే నాకు అసలు గుర్తురాదు. గోల్డ్ కలర్లో ఉంటుంది, మనం అందరం కూడా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం అది దాంతో, ఆ కీటకంతో ఆడుకునేవాళ్ళం. అది కరవదు, ఏం చేయదు. అవన్నీ కూడా నేను ఆ బాక్స్లో వేసి పెట్టేటోన్న అనమాట. ఇప్పుడు బంతిపూలకు సంబంధించినటువంటి ఆకులు వేస్తే అది తినేదన్నమాట మంచిగా. దాన్ని బంగారి ఏమన్నా ఎవరికైనా అర్థమైంది అది? కాదు, దాని పేరు ఒకటి ఉందండి, దాని బంగారం అని ఏమంటారు దాన్ని. ఎంతమంది వింటున్నారు 9705222005 కి ఒక చిన్నది మెసేజ్ పెట్టవచ్చు కదండి. అదే నాకు సడన్ గా గుర్తు రావట్లేదు దాన్ని ఏమో అంటారు. అది చాలా మంచిగా ఉంటుంది. అది ఎట్లా అంటే కొంచెం పురుగులానే ఉంటుంది, కానీ అది గాలిలో ఎగురుతూ అలా వెళ్ళిపోతుంది అనమాట. మీరు అన్నట్టుగా అది కాదు యాక్చువల్గా, మినుగురు కూడా కాదు అసలు యాక్చువల్గా. అది మినుగురు అంటారు, అది వెలుతురుచుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది అనమాట, ఇది ఉండడమే గోల్డ్ కలర్ ఉంటుంది. చిన్నప్పుడు వెళ్ళి ఆ పురుగులు అన్నీ కూడా తెచ్చుకొని అగ్గిపెట్టలో అది వేసి దానికి ఈ బంతిపూల ఆకులు ఉంటాయి కదా, ఆకులు వేసి తినిపించేవాళ్ళం అందులో, దాంతో ఆడుకునేవాళ్ళం. ఎనివే, చిన్నప్పటి జ్ఞాపకాలతోటి నా కార్యక్రమం స్టార్ట్ చేయాలనుకున్నాను. అగ్గిపెట్ట గురించి చాలా బాగా చెప్పావు. క్యారీ చేస్తావా అగ్గిపెట్ట? అబ్బా, ఏది ఏ బ్రాండు? లైటర్ కి బ్రాండ్స్ ఉంటాయి, 10 రూపాయలు లైటర్. అది కాదు, ఆ బ్రాండ్ ఏందని అడుగుతున్నాను. నేనేదో జోక్ అన్నాను. స్మోకింగ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్, వద్దు. అయ్యో, మా మమ్మీ నిజమా అనుకుంటది. అయ్యో, నాకు అసలు ఎలర్జీ. నో ప్రాబ్లం, నాకు కూడా ఎలర్జీ స్మోకింగ్ అంటే. ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈరోజు ఒక చక్కటి పాట డెడికేట్ చేద్దాం. ఎవరికి డెడికేట్ చేద్దాం ఈరోజు? ఈరోజు దివ్య కోసం, అసలేం గుర్తు రాలేదు సాంగ్, సాయి కుమార్ సౌందర్య. అవునా? దివ్య కోసం. ఓకే, సో దివ్య కోసం ఆ సాంగ్ మనం డెడికేట్ చేద్దాం. అసలేం, దివ్య ఎవరు? దివ్య నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. అవునా? తను ఎప్పుడు సాంగ్ వింటూనే ఉంటది. తను యాక్చువల్గా చాలా బాగా పాడుతుంది. ఉందా లైన్ లో? ఉందా? ఆహా, లేదు, ఆఫీస్ లో ఉంది. తనని మమ్మల్ని విడదీశారు. అవునా? ఎందుకు విడదీశారు? ఏం పాపం? తనకి వేరే షిఫ్ట్, నాకు వేరే షిఫ్ట్ అయిపోయింది. ఓ, అందుకోసమా? మీ ఈ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ తోటి చాలా కష్టం మాకు.
మీ ఇద్దరిని విడదీశారంటే అరే మీ అంత మంచి ఫ్రెండ్షిప్, మంచి క్లోజ్ ఫ్రెండ్ అంటున్నావు, ఎందుకు విడదీశారు అని చెప్పేసి నేను అంటున్నాను. ఆమెది వేరే షిఫ్ట్, నాది వేరే షిఫ్ట్ అని చెప్పేసి అనొచ్చు కదా. అలా అంటే మీరు ఎందుకు అని క్వశ్చన్ చేయాలి కదా. మీరు మళ్ళీ 2 సెకండ్స్ నాతో ఎక్కువ మాట్లాడిందంటే నేను చెప్పిన విడదీశారన్న వర్డ్ గురించే కదా. ఇలా కూడా ఆలోచిస్తుండ్రా. That's so nice of you. మీరు అడిగినటువంటి పాట అసలు ఏం గుర్తుకు రాలేదన్న పాట డెఫినెట్గా దివ్యాకి డెడికేట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాబాయ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. బాబాయ్, టేక్ కేర్. బాయ్. వెల్, మామాజ్ అండ్ మామీస్ విన్నారు కదా, ఇక చక్కగా ఆత్మీయులందరూ కూడా పలకరిస్తూ ఉన్నారు. మరి మీ సంగతి ఏంటి? కాల్ చేసి మాట్లాడతారా లేదా అలుగుతారా? ఇంకెన్ని రోజులు అలుగుతారు? 9705-222-005కి తొందరగా కాల్ చేయండి. బోల్డ్ అన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం. ఎస్పెషల్గా ఐపీఎల్ గురించి మనం మాట్లాడుకుందాం. దాని గురించి ఒక అద్భుతమైనటువంటి ఒక ఫండి క్వశ్చన్ ఒకటి తీసుకురావడం జరిగిందనమాట. అలాగే ఇక చలికాలం దగ్గర పడుతుంది, ఆల్మోస్ట్ ఇక డిసెంబర్ దగ్గరకు వస్తుందంటే అయ్యప్ప స్వాములకు సంబంధించినటువంటి దీక్షలు ఉంటాయి. సో ఎటువంటి కఠిన పరిస్థితులనైనా కూడా ఎదుర్కొని అయ్యప్ప స్వామి దీక్ష మహత్యం వేరు, ఆ మహత్మ్యమే వేరు. ఆల్మోస్ట్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారందో ఈ మామ అనే కార్యక్రమం మీరు వింటున్నారు. ఆ పురుగు పేరు బంగారు రెక్కనట. ఇప్పుడు గుర్తొచ్చేసింది, బంగారు రెక్క అంటే అది బంగారు రెక్కలతో ఉంటుందన్నమాట. దాని తలకు మనం దారం కడితే జుమ్మున తిరిగేదన్నమాట అది. సో ఇప్పుడు మా చిన్ననాటి ఫ్రెండ్ కాల్ చేసి, అరే ఇంతకీ ఏంట్రా దాన్ని మనం ఆడుకునేది ఏంటంటే, అరే అద్దెలా మామ బంగారు రెక్క అని చెప్పేసి అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని పేర్లతో పిలుస్తారు. జింగన్న అని చెప్పేసి మన మామ పెట్టారు ఇంకొక మామ. అలాగే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అమ్మాయి వచ్చేసింది, అమ్మాయితో మాట్లాడదాం. హలో, నమస్తే మాయ సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే నమస్తే, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. స్టార్టింగ్ లో విషయం చెప్పినందుకు, బెస్ట్ విషయం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మనందరూ ఆజీ వాళ్ళందరూ స్పెషల్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి. యా, సో మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, టెక్నికల్ టీమ్ తరపు నుండి, ఓకే, అలాగే ఆర్జేలు అందరి తరపు నుండి, ఓకే, అండ్ అలాగే మన యాజమాన్యం తరపు నుండి, అలాగే కొన్ని లక్షల మంది వింటున్నారు వాళ్ళందరి తరపు నుండి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే అనురాధ. సో ఏం చేసావు ఈరోజు చెప్పు, దన్ ఫాస్ట్గా చెప్పేసేయాలి. ఏం చేశారు మీరు? ఫాస్ట్గా సార్ మార్నింగ్ ఇంకా పూజ చేశాను సార్ ఇంట్లో. పూజ చేసిన తర్వాత దేవుని దర్శనం చేసుకుని మళ్ళీ టెంపుల్కి వెళ్ళాను, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవుని దర్శించుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి ఇంకా సేమ్ యూజ్ చేశాను సార్. అండ్ కేక్ బయట కొంటే బాగుండదు, ఎందుకంటే ఈ కరోనా సిచ్యువేషన్ లో బయట కొనకూడదు అనుకుని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను సార్. అలాగే ఇంకా కొన్ని ఐటమ్స్, కాకరకాయ ఫ్రై నాకు ఇష్టం అని కాకరకాయ ఫ్రై, వెజ్ బిర్యానీ. కాకరకాయ ఫ్రై నీకు ఇష్టమా? కాకరకాయ ఫ్రై చాలా ఇష్టం సార్ నాకు, అందుకని అది పక్క ఉందన్నమాట. ఇంకా పప్పు, ఇంకా ఇవే, ఇంకా కొన్ని మిర్చీలు అమ్మ చేసింది, మిర్చీలు చేసింది అంతే సార్. వెరీ గుడ్. నాకు ఇష్టమైనటువంటి సేమియా మీరు తింటే ఎట్లా? ఓ, నా కప్పు కూడా మీరే తినేశారు, కప్పు నిండా తినేశారనమాట. వెరీ నైస్. ముందు మన గురుగారు వచ్చారు, గురుగారితో కూడా మీకు విషెస్ చెప్పిస్తా ఈరోజు. గురుగారు నమస్తే. గురుగారు బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? నేను బాగానే ఉన్నా, నెగిటివ్ లోనే ఉన్నాను. ఏమండి? నేను నెగిటివ్ లోనే ఉన్నా, మీరు నెగిటివ్ లోనే ఉన్నారని భావిస్తున్నా. అవునండి, నేను నెగిటివ్ లోనే ఉన్నాను, మీరు కూడా నెగిటివ్ లోనే ఉన్నారు. చాలా ఆనందం సార్ నెగిటివ్ లో ఉన్నందుకు. నెగిటివ్ ప్లేస్ లో నెగిటివ్ లో ఉండడం అంతకంటే ఇంకేం కావాలి గురుగారు? అవునండి, ప్రస్తుతం కరోనా వెళ్ళే వరకు అట్లాగే భావించాలి మనం. అనురాధ గారికి మరి ఒక వాక్యంలో శుభాశీస్సులు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా. అయ్యో, ఒక వాక్యంలో అంటే అనురాధతో మాట్లాడతారా, మాతో మాట్లాడరా? ఇది మాట్లాడగా ఇప్పుడు మాట్లాడండి. నమస్తే గురుగారు. అనురాధ గారు బాగున్నారా? బాగున్నాను సార్. నమస్తే గురు గారు. నమస్తే. అనుపమ వాగ్ధాటితో అమృత తుల్య దరహాస మధుర గాన లహరితో అవిస్మరణీయ అధ్యాపనంతో అజేయ కార్య సాఫల్యంతో అప్రమేయ సమయ స్ఫూర్తితో
అసమాన వాక్ చతురిమతో అద్భుత ఆదరాభిమాన అనురాగ వర్తనతో అసమాన సంస్కృతి సంప్రదాయ పరిరక్షణతో అత్యంత శ్రవణపేయ వ్యాఖ్యాన నైపుణ్యంతో ఆదర్శమయ వ్యవహార సభ్యతతో అనుకరణీయమైన స్థిత భృద్యతతో అఖండ మహోజ్వల భవితవ్యంతో అనురాధ జీవన ప్రస్థానం అజరపతి కృపాకటాక్ష ఆశీరక్షతలతో జాజ్వల్యమానమై ప్రవర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను అనురాధ గారికి. ధన్యవాదాలు గురుగారు, చాలా సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం దొరకడం వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మంచిదమ్మా, శుభాశీస్సులు. ఇవన్నీ వండర్ఫుల్ విషయస్ గురుగారి తరపు నుండి. భార్య మార్నింగ్ మార్నింగే టీ తీసుకొచ్చి ఇచ్చిందట భర్తకు. టీ తీసుకొచ్చి ఇస్తూ చేతిలో కొన్ని ట్యాబ్లెట్లు పట్టుకుందట. ట్యాబ్లెట్లు పట్టుకున్న తర్వాత ఏమండి టీ తీసుకోండి అనగానే ఆయన టీ తీసుకున్నాడు. భర్త అంటున్నాడు, ఏంటి బేబీ ఆ చేతిలో అన్ని ట్యాబ్లెట్లు పట్టుకున్నావు అంటే, ఏం లేదండి మీరు నీరసంగా కనిపిస్తేను, ఇగో మీకు జ్వరం అయితే ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకోండి, ఒళ్ళు నొప్పులు అయితే ఇది మన డైక్లోఫినాక్ సోడియం ట్యాబ్లెట్లు వేసుకోండి, అలాగే మీకు పొట్టలో ఏమన్నా యాసిడిటీ అది ఇది అయితే ఇగో డైజిన్ వేసుకోండి అని చెప్పేసి తెచ్చేసిందనమాట. అంటే భర్త అంటున్నాడు, నేనంటే ఎంత ప్రేమ బంగారం, నిజంగా నేను ఆరోగ్యంగా ఉన్నాను, నువ్వేం భయపడకు అని చెప్పేసి అనగానే, అమ్మయ్యా తప్పించుకోవడానికి ఇంకేం వంకలు లేవు, ఇల్లు శుభ్రం చేసి అంట్లు దొమ్మి తొందర బట్టలు ఉతకండి అని. మీరు మీ ఆవిడ దయచేసి మీకు ట్యాబ్లెట్ ఏమండి, మీకు ఒళ్ళు నొప్పులు మీకు ఫీవర్గా ఉంది ట్యాబ్లెట్ వేసుకోందంటే, మీకు నిజంగా ఫీవర్ ఉన్నా మాత్రం ట్యాబ్లెట్ వేసుకోకండి. పొరపాటున్నాయి నాకేం కావాలి, నేను జబర్దస్త్కుని ఆరోగ్యంగా ఉన్నామని చెప్పేసి అన్నారనుకోండి, ఇక అంతే. అది అందులో ఉన్నటువంటి మీనింగ్ అన్నమాట. ఓకే గురుగారు, గురుగారు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఈ నమ్మకం అనేది ఎలా పెరుగుతుందో ఏంటో ఈ ప్రపంచంలో అర్థం కావట్లేదు. మనము బ్యాంకులోకి వెళితే వాళ్ళు పెన్నుకు దారం కట్టి పెడతారు, అక్కడ మందుల షాప్కి వెళ్తే వాడు కత్తెరకు మళ్ళీ దారం కట్టి పెట్టేసుకుంటాడు, జిరాక్ షాప్లకు వెళ్తే అక్కడ స్టాప్లర్కి కూడా అతను ఒక దారం కట్టి పెట్టేస్తాడు, పాన్ షాప్కు వెళ్తే లైటర్ తాడుతో కట్టి పెడతారు, గొప్ప గొప్ప వాళ్ళు కుక్కను కట్టి పెడతారు, చలివేంద్రం వాళ్ళు గ్లాసును కట్టి పెడతారు, ఇంకెక్కడ పబ్లిక్ టాయిలెట్కి పెడితే ఆ టాయిలెట్ అది కూడా మగ్గు దానికి కూడా అది చేస్తారు, అది అమ్మాయిలు ముఖానికి చున్నీగా కడతారు, పిల్లలు మొగుళ్లను కొంగుకు కట్టి పెడతారు. ఏంటి ఏంటి ఈ ప్రపంచం, ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం లేదు అసలు, ఇది అన్యాయం. భర్తలు మాత్రం దారాలు కట్టడం మెల్లో భార్యలకి, అంతేనా దారం వేసి మళ్ళీ ఒక్క ముడి కాదు మూడు ముళ్ళు వేసి బంధించి వేస్తారు కదా వాళ్ళు సామాన్యురా. కరెక్ట్ అండి, బాగా చెప్పారు. ఆ మధ్య చెరువులో ఒక అమ్మాయి పడిపోతే చేతులు కనబడుతుంటే అయ్యో పాపం పడిపోతుందని ఒక యువకుడు ఏం చేశారంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు, బయటికి తీసుకొచ్చాడు, చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది అని ఇప్పుడు ఈ ఇంటి ఇల్లాలు ఆ వార్త చదువుతూ భార్యతో భర్తతో చెప్తుంది అనమాట, ఏమండి చూసారా అమ్మాయిని బయటికి తీసుకొచ్చాడు, కృతజ్ఞతతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, చాలా అందమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంది, చూసారా ఈ వార్త అని ఈ ఇంటి ఇల్లాలు యజమానితో చెప్తుందట. కాఫీ తాగుతూ కప్పు కింద పడేసేవాడు అన్నాడు యజమాని, మాయరం వచ్చిందా, రోగం బాగా జరిగిందిలే, పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు జీవితం అంతా పాపం అనుభవించాలి, వాడు నరకం అనుభవించాలి, ఏ తన ధరని తను పోయే పోక ఆ చెరువులో పడదాన్ని రక్షించడం ఏంటి, అనుభవించని గాడిది కొడుకు అనుభవించాల్సిందే వాడు. బాగుంది గురుగారు, సూపరు. ఓకే అనురాధ, ఏమైనా చెప్తున్నావా మరి ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా? అందరికి సార్ వన్స్ అగైన్ నా తరఫున థ్యాంక్ యూ సో మచ్ సార్, అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఎన్ఆర్ఏ రేడియో స్టేషన్ మేనేజ్మెంట్ సార్ వాళ్ళకి, విలాస్ సార్ గారికి, అలాగే వెంకట్ సార్ గారికి,
అందరికి, మహేష్ సార్ గారికి అందరికి, నా తరఫున ఎస్పెషల్లీ మన ఆర్జే వాళ్ళ టీమ్ అందరికి, మన శ్రోతలందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మనస్ఫూర్తిగా. వండర్ఫుల్ అనురాధా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాగా సెలబ్రేట్ చేసుకో నైట్ టైం కూడా. సార్ మీకు కూడా సేమ్ మెసేజ్. యా, అయ్యో నాకు కూడా సేమ్ మెసేజ్ చెప్తానే. అలాగే సురేందర్ మామ మాట్లాడండి. ఓకే, సురేందర్ గారు కాల్ కట్ అయిపోయినట్టుంది. మామ నాకు మళ్ళీ ఒకసారి కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. వెల్ మామాజ్ అండ్ మామీస్, ఇక ఐపీఎల్ జరుగుతుంది. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ అంటే ఈ ఫన్నీ క్వశ్చన్ ఏంటి అంటే, పేరులోనే 1000 రన్నులు పెట్టుకున్నటువంటి ఆ క్రికెటర్ ఎవరో మీకు తెలుసా? ఇప్పుడు ధోని అని ఉన్నాడు, అంటే 2 పరుగులు. సచిన్ టెండూల్కర్ అని చెప్పేసి ఉన్నాను అనుకో, ఆయన పేరులో 10 రన్నులు ఉన్నాయి. చేరన్ అని చెప్పేసి ఉన్నాం అనుకో, 6 రన్నులు ఉన్నాయి. కానీ ఆయన పేరులో 1000 పరుగులు ఉన్నాయన్నమాట. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు? 9705-222-005కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు మామా తీసుకున్నటువంటి ఫన్నీ క్వశ్చన్. దీనికి ఎంతమంది సమాధానం చెప్తారు ఏంటి చూసే ప్రయత్నం చేయండి. ఐ రిపీట్, ఇప్పుడు పేరులో దో ఉంది అంటే 2, ఓకే. అలాగే సచిన్ టెండూల్కర్ 10 అంటే 10 రన్నులు. అలాగే మరి 1000 పరుగులు పెట్టుకున్నటువంటి ఆ క్రికెటర్, ఆయన పేరులోనే 1000 పరుగులు ఉందన్నమాట. అది 9705-222-005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. నువ్వు లేకుండా నేను కనీసం గాలి కూడా పీల్చలేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రియమైన నా ముక్కుకి కృతజ్ఞతలు. అలాగే నమో మోడీ మరో అరుదైనటువంటి ఘనతను సాధించారు. ఏంటి, ఏం ఘనత సాధించారు అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైనటువంటి ఘనత సొంతం చేసుకున్నారు. వరుసగా 20 ఏళ్ళు అధికారంలోకి ఉన్న నేతగా నిలిచారు. 2001లో సరిగ్గా ఇదే రోజున, 2001 అక్టోబర్ 7 రోజున గుజరాత్ సీఎంగా ఆయన మోదీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి కంటిన్యూగా 13 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2014లో ప్రధాని పదవి చేపట్టారు. ఇప్పటి వరకు ఆ హోదాలో కొనసాగుతున్నారు. దీంతో దేశంలో వరుసగా 20 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న నేతగా మోదీ రికార్డు సృష్టించారు. కంగ్రాచ్యులేషన్స్. 1 సంవత్సరం కాదు 2 సంవత్సరం కాదు, 20 సంవత్సరాలు అధికారంలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. అయితే పెళ్ళైన మగాడి జీవితం తడిసిన అప్పడం లాంటిదట. తినడానికి నోరు రాదు, పడేయడానికి చేతులు రావు. అండ్ అలాగే లైఫ్లో మామ ఎవరిని గుర్తుపెట్టుకోవాలి, మామ ఎవరిని గుర్తుపెట్టుకోవాలంటే ఈ ముగ్గురిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు? నిన్ను కష్టాల నుంచి రక్షించిన వారిని, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన వారిని, నిన్ను కష్టాల్లోకి నెట్టిన వారిని, ఈ ముగ్గురిని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. ఓకే, అలాగే ఇక వర్షాలు చాలా అంటే చాలా, ఏ కొంచెము ఊపిరి పీల్చుకుందాం అనే అనుకున్నంతలోపే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మళ్ళీ 2 రోజులు, ఈ 2 రోజుల్లో తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో దీని ప్రభావం తెలంగాణలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అటు ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలో రేపు ఎల్లుండి ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతుంది. అంటే 3 రోజులు. మరి మా వాళ్ళు బతుకమ్మ స్టార్ట్ చేసేది ఇక్కడ, బతుకమ్మలు ఆడితే మరి వర్షాలు వస్తే ఎట్లా ఏంది? పోయినసారి ఎన్ని కష్టాలు వచ్చేసినాయి, పోయిన సంవత్సరం కూడా వర్షాలు బాగా వచ్చేసినాయి అన్నమాట. పాపం వాళ్ళు బతుకమ్మ కూడా ఆడుకోలేకపోయారు. కానీ మనోళ్ళు ఏంత కుంభ లేడీసు వర్షాలు పడి బతుకమ్మ ఆడలేదు, కానీ మాకు కుండపోత వర్షాలు కురిచినా కూడా మేము దసరా మాత్రం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటామని మనం. సో ఆ విధంగా మరి 3 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఒక మంచి పని ఏంటి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డిజిటల్ డ్యాన్స్ రియాలిటీ షోను అనౌన్స్ చేశాడనమాట. ఇది కేవలం దివ్యాంగుల కోసం ఈ షోను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దివ్యాంగ సోదరులు సోదరీమణులు ఈ నెల 15లోగా యువర్ లైఫ్ .co.in లో ఎంట్రీలు నమోదు చేసుకోవాలని చెప్పేసి చెప్పాడు.
దివ్యాంగులు పంపినటువంటి డ్యాన్స్ వీడియోస్ చూసి చాలా నేర్చుకున్నానని చరణ్ తెలియజేశాడనమాట. ఈ షోకు చరణ్, ఫరాఖాన్, ప్రభుదేవ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారనమాట. సో వాళ్ళ కోసం ఒక డ్యాన్స్ కూడా పోటీ పెడుతున్నాడనమాట ఆన్లైన్లో. గ్రేట్ కదా. యువర్ లైఫ్ డాట్ కో డాట్ ఇన్లో ఎంట్రీలు నమోదు చేసుకోవచ్చు. అలాగే డెఫినెట్గా అందులో చరణ్ కూడా డ్యాన్స్ చేసి డెఫినెట్గా అలరిస్తారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలామంది చాలా ఎక్సైట్మెంట్గా ఎదురు చూస్తున్నారనమాట. అలాగే మనకు మణి గారు మెసేజ్ చేశారు, హాయ్ మామా మహేష్, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి, కన్వే మై బర్త్డే విషెస్ టు అనురాధ అని. డెఫినెట్గా మణి గారు, అనురాధకి బెస్ట్ విషెస్ ఫ్రమ్ మణి గారి తరపు నుండి. అలాగే నలిని కుమార్ గుడ్ ఈవినింగ్ మామా అని చెప్పేసి అన్నారు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అలాగే వెంకట్రెడ్డి, అలాగే ఓం ప్రకాష్ మామ కూడా బెస్ట్ విషెస్ తెలియజేశారు అనురాధ గారికి, అండ్ థ్యాంక్స్ మామ అని చెప్పేసి అన్నారు. యువర్ వెల్కమ్ మామ. మరి ఇంతకీ ఎవరు కూడా ఎందుకు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు, ఏమైంది? ఒక క్రికెటర్ పేరులో 1000 పరుగులు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, 1000 పరుగులు అంటే మామూలు విషయం కాదు కదండి. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరై ఉంటుంది? పేరులోనే 1000 రన్నులు, ఆలోచించండి బాగా. అలాగే మరి రామ్ చరణ్ కోసం దివ్యాంగులు ఎటువంటి పాట సెలెక్ట్ చేసుకుంటారు ఏంటి, అలాగే రామ్ చరణ్ వాళ్ళ కోసం ఎటువంటి డ్యాన్స్ చేస్తాడు ఏంటి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ది సాంగ్ ఈజ్ స్పెషలీ ఫర్ ఆల్ మామాస్ అండ్ మామీస్. అలాగే దివ్యాంగులందరికీ ఈ కార్యక్రమం, మనము మన కార్యక్రమంలో ఒక స్పెషల్ డెడికేషన్ షో కూడా మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో మామా, నమస్తే. పుల్లేందర్ అబ్బా, నేను అనుకున్నా మామ మీకు నిండు నూరేళ్ళు మామ. మామా ట్రస్ట్ మీ, నిజంగా అంటే ఇదే కావాలి. నా మనసును ఎవరైతే అర్థం చేసుకుంటారో, అంటే మీకు డెఫినెట్గా మీకు అనిపించింది కదా మామకు నేను గుర్తొచ్చుంటా అని చెప్పేసి, మీకు అనిపించిందా మామా? ఎందుకంటే ఇట్లాంటి కొంచెం లిటికేషన్ క్వశ్చన్లు ఉంటే కొంచెం అప్పుడు నీకు చేస్తా ఉంటావు కదా, సో అనిపిస్తుంది అనిపిస్తుంది. తొందరగా క్యాచ్ చేయాలంటే మరి పులి మామ లాంటి వాళ్ళు అయితేనే క్యాచ్ చేస్తా. పులి పులి రావాలి, మనం ఏదో ఇక అంత ఆగవాగా ఉండే. యాక్చువల్గా మనము దాని బంగారు రేఖ అని చెప్పేసి అనేది మామ ఆ పురుగును, బంగారు రేకు, ఆ పురుగును మనం బంగారు రేకు అనేవాళ్ళము అంటున్నా. అంటే నువ్వు ఆ పురుగుది వినలేదా? బంగారు పురుగు అనేది దాని డైరెక్ట్ బంగారు పురుగు అనేది. ఆహా, ఇక చిన్నప్పుడు ఏంటంటే బంగారు రేకు అని చెప్పేసి నేను ఇక్కడ మన ఏరియాలో, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు పేర్లు పెట్టేసుకున్నారు దానికి. మాది ఇప్పుడు మాది కరీంనగర్ దగ్గరకు వస్తుంది కదా బంగారు పురుగు అనేది, మన ఇప్పుడు ఈ ఆరుద్ర ఇట్లా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏమో దువ్వెనలు కూడా ఉండేవి తెలుసు కానీ. ఇప్పుడు ఆరుద్ర పురుగులు తెలుసు, దువ్వెన తెలుసు, కానీ ఈ బంగారు పురుగు అనేది చాలా డిఫరెంట్. అంటే ఏం అనకపోతుండే, అది కరవకపోతుండే, ఏం చేయకపోతుండే, బట్ గోల్డ్ కలర్ లో ఉంటుంది. గ్రీనిష్ లో గోల్డ్ కలర్ గ్రీన్ మిక్స్ అయితే ఎట్లుంటే అట్లుంటది అన్నట్టు. ఏం చేసేవాళ్ళు దాంతో మీరు? దాన్ని ఏం లేదు, అగ్గిపెట్టలే పెడితే అది పిల్లలు చేస్తా అది చేస్తా అని ఏదో అట్లా తమాషాగా పట్టుకొని పెట్టుకున్నాడు. అగ్గిపెట్టలలో పెట్టి దాచి పెట్టుకునేది. దానికి ఇంకా మన తుమ్మ ఆకులు తీసుకొచ్చి ఫుడ్ లాగా పెట్టేది అన్నట్టు. ఏదో అమృతం సీరియల్ ఒకరు ఏదో ఇచ్చి దోమను కాపీ అది చేయండి అన్నట్టు అట్లా చేస్తా ఉండే అప్పుడు. దువ్వెన్లకైతే ఇక మన ముళ్ళ కంపలు పెట్టుంటాయి కదా ఇట్లా ఎనుగుల్లాగా ఉంటాయి అన్నట్టు మనకు ఇళ్ళ చుట్టూ. ఇక పోయి ఎక్కడెక్కడ ముళ్ళ కంపలున్నాయో వాటి మీద దువ్వెన్లన్నీ ఒకటి ఒకటి మెల్లగా జాగ్రత్త పోయి ఇట్లా పట్టుకోపోతా వెనకాల కూడా వచ్చి కొత్తిపిల్లగాళ్ళు టక్కున చప్పట్లు కొడితే అది ఎగిరిపోతా ఉండే దువ్వెన. ఇక అవును అవును, చాలా మంచి విషయం తెలియజేశారు మామ. అలాగే మనకు ఈశ్వర్ మామ కూడా వచ్చేసారు. ఈశ్వర్ మామ నమస్తే. నమస్తే. నమస్తే మామ. ఎలా ఉన్నారు ఈశ్వర్, బాగున్నారా? అయితే ఏం లేదు మామా, నన్ను నాకు మార్నింగ్ అడిగారు, మహేష్ గారు పెళ్లి చేసుకోవచ్చు కదండి, పెళ్లి చేసుకుంటే మీ అత్తగారు మీకు నగా నట్రా పొలం పుట్రా పెడతారండి అని చెప్పేసి అన్నారనమాట. నగా నట్రా పొలం పుట్రా పెడతారు అని చెప్పేసి అన్నారు. నాకు నగ అర్థమైంది, పొలం అర్థమైంది, కానీ ఈ నట్రా ఏంది, పుట్రా ఏంది మామా? నట్రా పుట్రా పనికిరావు. అయ్యో అవి పనికిరావా? అరే ఎంత మోసం జరుగుతుంది మామా నాకు నిజంగా. అన్నవసున్నో పెట్టండి అంట అంటారు కదా అత్తయ్య అన్నట్టు. అట్లా ఇక మాట్లాడతానంటే మామా నాదైనా కార్ లో వింటాడు వాడు కూడా. ఇంత అంటే మామా మహేష్ అంటే ఎవరు, మహామహేష్ అంటాడు వాడు. మన వినయ వాళ్ళ పాప కూడా అట్లనే హలో మహామహేష్ అని చెప్పేసి అంటుంటది.
ఈ యుఎస్ లో పిల్లలందరూ కొంచెం స్లాంగ్ నీ పేరును అట్లా డీకోడ్ చేసుకుంటారు వచ్చేసి మరి అయితే రేపంచలి నువ్వు మహామహేష్ అని యుఎస్ వాళ్ళకి మామా మహేష్ అని మన భారతదేశం వాళ్ళకి చెప్తా ఉండాలి అయితే మహామహేష్ మామా అమెరికా పిల్లలందరికీ మహామహేష్ ఇండియా ఉన్న వాళ్ళందరికీ మామా మహేష్ మరి ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పి పోతాయి ఇక నువ్వు వచ్చిన పనే అది ఎప్పరాదు మామా గుండె ఉండదు నాకు తెలుసా నీకు తెలుసా అని నమ్ముతున్నాను మామా పాపం వేరే వాళ్ళు చెప్పండి పర్వాలేదు ఇక ఏముండదు మామా ఆన్సర్ వచ్చేసింది ఇంతసేపా నేను మళ్ళీ ఇప్పుడు 7:30 కాగా ఇంకో క్వశ్చన్ తీసుకోను సో మొత్తానికి అయితే ఏమంటారు మీరు ఏమంటారు ఆన్సర్ హజారుద్దీన్ అంటారు కదా ఓకే ఇప్పుడు అలాగే క్రికెటర్లో ఇప్పుడు మన మోకాలు ఉందనుకో మామా దీన్ని నీ అంటారు కదా మోకాల్ చిప్పను నీ అంటారు కదా ఈ రెండు మోకాల్ చిప్పలు ఉంటే ఏమంటారు మామా రెండు మోకాల్ చిప్పలు అంటే ధోని నువ్వు నిజంగా గ్రేట్ మా పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళ పేర్లు ఇలా కూడా నువ్వు వాడేస్తున్నావా నువ్వు కేకమామని ఎవరినైనా వాడేయగలవా అక్కడికే వస్తున్నా కాదు మహేష్ అండ్ మహేష్ డైలాగ్ ఉంటది కదా వాడడం మొదలు పెడితే అసలు ఇంకా పిండుకునేది కూడా ఏముండదు అని ఒక డైలాగ్ ఉంటది కదా దూకులా సేమ్ నువ్వు ఆ మహేష్ కు ఈ మహేష్ కు అసలు ఇంకా తేడా లేకుండా ఇద్దరు సమానంగా దూసుకపోతారు మా గ్రేట్ మామ పిండుకోవడం కూడా ఏముండదు అదో మా ఒకసారి హాయ్ చిన్న హాయ్ నాన్న ఎలా ఉన్నావు బాగున్నావా మంచిగున్నావా ఏడిపోతున్నావు ఏడిపోతున్నావు కారులో ఉన్నావా నా పేరేం పేరు చెప్పవా నా పేరేం పేరు అమ్మో మహేష్ మహా అంటాడు మావా మావా ఆడు తీసుకో జిడి పెట్టాడు మావా మీ వాడు నగా నట్రా అదే అర్థమైంది నగా నట్రా పొలం పుట్రా అంటే పుట్రా నగా అంటున్నాడు మీవాడు రైట్ మామా సో నైస్ ఆఫ్ యూ మామా చిన్నోడితో మాట్లాడడం చాలా ఆనందం అనిపించేసింది చాలా రోజుల తర్వాత థ్యాంక్ యూ మామా థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఒకటే మామా సర్వే రైట్ మామా పులిందర్ మామా టేక్ కేర్ యా అయితే ఒక చేతిలో ఈశ్వర్ నా లెఫ్ట్ హ్యాండ్లో ఈశ్వర్ ఉన్నారు రైట్ హ్యాండ్లో మన ఏమా ఉన్నాడు గంగరాజు గారు ఉన్నారు గంగరాజు గారు ఎలా ఉన్నారు మీరు రైట్ ఈశ్వర్ మామ ఏదో చెప్తున్నాడట విందాం చెప్పండి ఈశ్వర్ నా వైజాగ్ కాలర్ తొందర మీ గురించి ఒక మాట అనుకుంటున్నారు మామ అవునా ఎంత మంచి మాట మామ నిజంగా చెప్పాలా ఏంటి మహేష్ మామ ఇప్పుడు దాకా పెళ్ళవలేదు అని మేము మీటింగ్ చేసుకున్నాం ఓ మీ వైజాగ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ పర్వాలేదు చెప్పని చెప్పని ఏమున్నది మామా ఇదే కదా అడిగేది ఆయన అర్థం కాదు ఏమున్నది ఒకసారి తలుపు తట్టాడు తలుపు తట్టాడు అంటే సిక్స్ మీద వచ్చి తలుపు తట్టాడట మామా అనియా సిక్స్ మీద కాదా అంట జ్యోతిలక్ష్మి తలుపు కొట్టారట అందుకే మన మహేష్ మామ పెళ్లి చేసుకోలేదు అప్పుడు మీటింగ్ లో నువ్వు రాలేదు మాట్లాడుకున్నావు అందరూ ఇగో ఈ మామ ఇదే ప్రాబ్లం మధ్యలో వస్తాడు కన్ఫర్మ్ చేస్తాడు ఖరాబ్ వేసేస్తాడు దాన్ని మొత్తం మంచిగా ఆయన ఈశ్వర్ మామ చెప్తున్నాడు వైజాగ్ లో అమ్మాయిని చూస్తున్నారు వైజాగ్ అమ్మాయి చాలా బాగుంటారు వాళ్ళు చెప్పండి మామ అయితే పెళ్ళి అంటే భయం ఏమో అని ఒకళ్ళు అన్నారు ఇంకొకరు అన్నారు అది కాదు పెళ్లి చేసుకుంటే ఒక ఇల్లే పెళ్లి చేసుకోకపోతే బోర్ నీళ్ళు ఉంటాయి కదా అందుకే పెళ్లి చేసుకోలేదు మహేష్ మామ అని మీ గురించి టాక్ అది నా గురించి ఆ విధంగా వచ్చింది అనమాట ఈ రోజు నేను ఫేస్బుక్ లో ఒక ఫోటో పెట్టిన చూసారా మీరు లైక్ కూడా కొట్టావా ఎన్ని ప్రపోజల్ వస్తున్నాయి తెలుసా ఆ ఫోటో చూసి నాకు చాలా అంటే చాలా స్లిమ్ అయిపోయారు మావా నేను ఆ ఫోటో పెట్టగానే ఓకే ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేశారు విల్ యూ మ్యారీ మీ అని చెప్పేసి అని మెసేజ్ పెట్టారు నేను ఐ సెడ్ ఓకే లెట్ మీ థింక్ అని చెప్పేసాను మీరు అయ్యే చూసారు ఆ కింద ఇంకొక ఇద్దరు పెట్టారు
అవునా పెట్టారా మేకప్ బాగుంది బాగా చేయించుకున్నారు మేకప్ అని మిత్రులు కదా ఏదో ఒకటి సరదాగా చెప్తూనే ఉంటారు అరే మీ వైజాగ్ వారు నన్ను ఇంత క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నా తెలియదు నువ్వెప్పుడో బ్యూటీ పార్లర్ ఏ ఈరోజు షూటింగ్ ఉండే మామ షూటింగ్ లో ఫోటో దిగాను ఒకటి యా అయితే గంగరాజ్ మామ చెప్పేసేయండి ఇంకా మీరు చెప్పండి ఈశ్వర్ మాట్లాడారు చెప్పండి అయితే భార్యాభర్తలు ఇద్దరు నిద్రపోతున్నారట మామ భార్యాభర్తలు ఇద్దరు నిద్రపోతుంటే ఏదో అలికిడి అయినట్లు వినిపించిందట అయితే అరే ఏదో ఏదో సౌండ్ వస్తుంది బాల్కనీలో ఏంటి అని చెప్పేసి ఆ భర్త బెడ్రూమ్ నుంచి బాల్కనీలోకి వచ్చి చూస్తే ఒక దయ్యం కనిపించిందట దయ్యం కనిపించగానే ఇతను అంటున్నాడు అనమాట ఏయ్ ఎవరు నువ్వో అనగానే నేను రాక్షస దయ్యాన్ని అన్నదట నువ్వు రాక్షస దయ్యానువా ఓ అవునా నేను మీ అక్కయ్య హస్బెండ్నే అని చెప్పేసి ఓకే విషయం చెప్పండి అన్న దగ్గరికి చెప్పండి రాక్షదేయం అంటే మీ అక్క ఆయన అంటే ఇంట్లోకి రమ్మని ఉంటాడు ఇంకేంటి నువ్వు కూడా ఇంట్లోకి వచ్చేసాయని యా మామ ఒక నిమిషం లైన్లో ఉండండి ఓకే మామ మరొక ఆత్మీయులు ఎవరో వచ్చారు మాట్లాడేద్దాం హలో నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో హలో మామ కాల్ కట్ అయిపోయినట్టుంది మళ్ళీ యూఎస్ కాల్ ఏదో వచ్చేసింది యాడ్ చేశాను ఓకే మామ మరి విషయం చెప్పేసేయండి అనురాధ గారికి అలాగే ఆన్సర్ వచ్చేసిందా మీకు వచ్చేసింది వచ్చేసింది చెప్పండి అదే భార్య అక్కే ఈ భార్య అక్కే అక్కే మామ దయమే పిలిస్తే అది క్వశ్చన్ కాదు మామ నేను జోక్ చెప్పినా నన్ను ఏంది మామ ఇట్లా సతాయిస్తురు మీరు ఈరోజు మన అనురాధ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మామ ముందుగాను ఆవిడ ఎప్పుడు కూడా ఎలా ఇప్పుడు కూడా నవ్వుతూ ఆనందంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మామ మన ఎన్ఆర్ఐ రెడ్డి తరపున వండర్ఫుల్ మామ వండర్ఫుల్ ఈశ్వర్ గారు మీరు చెప్తారా ఓకే ఈశ్వర్ గారు కాల్ కట్ అయినట్టుంది మామ థ్యాంక్ యూ మామ ఒక చక్కటి పాట ఒకటి ప్లే చేస్తాను వినండి హలో హలో ఐఎమ్ రాజ్ ర్యాలీ రాజు గారు ఫ్రమ్ ర్యాలీ హాయ్ గుడ్ మార్నింగ్ రాజు గారు న్యూ జెర్సీ జెర్సీ సిటీ ఓకే ఎలా ఉన్నారండి రాజు గారు బాగున్నా సార్ మీరు చాలా సరదాగా మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ర్యాలీ అంటే నాకు భయం ఏంది ఇంత ఇంత మార్నింగ్ ఎందుకు ర్యాలీ తీస్తున్నారు ఏంది ఆడ ట్రంప్ సపోర్ట్ మీరు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఎన్ఆర్ఐ సర్వీసెస్ మొదలు పెట్టానండి న్యూజెర్సీలో ఓకే చూస్తే ఎవరైతే పెళ్లి కావాలనుకుంటారో నన్ను అప్రోచ్ అయితే వాళ్ళకి ఇమీడియట్ గా పెళ్లి చేస్తా అవునా అంటే జనరల్ గా ఎటువంటి కట్టెలు వాడతారు మీరు అంటే ఏ వెళ్ళి సార్ రాజుగారు మీరు క్లియర్ గా చెప్పండి సార్ ప్లీజ్ సార్ ఓకే సార్ నిజం సార్ నిజంగానే ఎన్ఆర్ఐ సర్వీసెస్ మ్యారేజ్ బ్యూరో పెట్టాను మ్యారేజ్ మ్యాట్రిమోనియల్ ఓకే సో మీకు పెళ్లి కావాలంటే చెప్పండి మీ బయోడేటాలు ఎవరైనా కానీ పంపిస్తే తప్పకుండా వాళ్ళకి మేము అవునా అంటే ఓన్లీ తెలుగు వాళ్ళేనా అంటే తెలుగు తమిళ కన్నడ మలయాళి అలా కాకుండా ఆల్ క్యాస్ట్ ఆల్ లాంగ్వేజెస్ ఆల్ ఇండియన్ ఇప్పుడు మనని అమెరికన్స్ చేసుకుంటారా సార్ ఇంకా వెయిట్ తగ్గమంటారా ఓ 80 కి వస్తే ఇంకా బాగా పెళ్ళైన తర్వాత మీ ఇష్టం సార్ పెళ్ళైన తర్వాత మీ ఇష్టం పెళ్ళికి ముందు మాత్రం ఖచ్చితంగా 80 కేజెస్ ఉండాలి నేను జాగ్రత్తగా ఉండాలి
ఓకే, పెళ్లి తర్వాత 80, 90, 100 ఉన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అంటారు అంతేనా? 180 పోయినా ఏం కాదు. అరే క్యావా, అంటే ఎందుకు సార్ పెళ్లి అయిపోయిన తర్వాత ఎందుకు లావు అవుతారు? ఏముంది సార్, కొత్త అల్లుడు కదా బాగా పెడతారు ఫుడ్. ఓ, అక్కడ అమెరికాలో కూడా పెడతారా అల్లు ఆ మావలు? ఎక్కడ భోజనే కొన్ని రోజులు ఉంటుంది కదా సార్, ఫస్ట్ 1 ఇయర్ అయితే ఫుల్ ఉంటాయి కదా. అవును అవును, ఏదన్నా కానీ ఇన్విటేషన్స్ ఉంటాయి కాబట్టి లావు అయిపోతారు. ఓకే, సో ఇప్పటి వరకు ఎంతమంది పెళ్లిళ్ళు చేశారు మీరు రాజుగారు? నేనా? ఆల్మోస్ట్ ఒక 15 దాకా చేశాను. అవునా? వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్. ఐఎమ్ హెల్పింగ్ అవర్ ఇండియన్. అవునా? ఓకే, సో డెఫినెట్గా మన దగ్గర కూడా ఇక్కడ సపోర్ట్ తక్కువ ఉంటుంది కదా కాబట్టి మనం గైడెన్స్ లాగా ఇస్తూ ఉంటాము. డెఫినెట్గా అండి, మన దగ్గర కూడా కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. డెఫినెట్గా మీ నెంబర్ కూడా అన్నీ ఉంది, నా ప్రొఫైల్ అది కూడా నీకు పంపించేసాను సార్. సరేనా? తప్పకుండా సార్. ఎంత ఆనందం ఉంది సార్, ఇటువంటి కాల్స్ ఇన్ని రోజులు ఎందుకు రాలేదు సార్ నాకు? ఈ వచ్చింది ఏదో, ఈ వచ్చింది ఏదో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే ఎంత మంచిగా ఉంటుంది సార్, ఒక జీవితకాలం లేట్ అయిపోతుంది నాకు. రాజుగారు థ్యాంక్ యూ వెరీ మచ్. అవును సార్, పర్వాలేదు సార్, పర్వాలేదు సార్. మీ అటువంటి పెద్దవాళ్ళు నా బాధను కూడా అర్థం చేసుకోవాలి. ఒక చక్కని అమెరికన్ అమ్మాయిని చూడండి సార్, నేను మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడతాను. నేను అంటే అమెరికా అమ్మాయి అంటే మీకు ఇంగ్లీష్ అమ్మాయి కావాలా తెలుగు అమ్మాయా? ఎట్లా చెప్పు. ఇంగ్లీషే సార్, ఇంగ్లీషే సార్, ఇంగ్లీష్ అమ్మాయి కావాలా? ఇంగ్లీష్ అమ్మాయి, కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు సార్. ఇన్ని రోజులు అయినా ఈ ఇంగ్లీష్ అమ్మాయి కోసం ఆగలేను సార్ నేను. ఓకే సార్, ఇంగ్లీష్ అమ్మాయి ఎందుకు? ఎందుకంటే ఆమె తిట్టినా కూడా నాకేం తెలియదు కదా సార్, అందుకో. నేనేం తిట్టినా ఆమెకు అర్థం కాదు, ఆమె ఏం తిట్టినా నాకు అర్థం కాదు. కొడతారా సార్? మీరు 15 పెళ్ళిళ్ళు చేశారు, నాది 16వది. కాస్త జాగ్రత్త సార్, లేదు సార్, మీరు నేను ఆమె కొడుతుంటే రాజన్న రాజన్న రండన్న తొందర కొడుతుందన్న నన్ను చంపుతుందన్న రండన్న అని చెప్పేసి నేను కాల్ చేయాల్సి వస్తుంది. అంతేనా? ఈ భరోసా అవునా? ఇంకా మీరున్న తర్వాత నాకేమే ప్రాబ్లం సార్, హ్యాపీ, చాలా చాలా సంతోషం. ఎట్లా చూస్తామండి, మీకు తగ్గట్టు మంచిగా చూస్తాం సార్, అట్లా ఏం కాదు. మీరు కంగారు పడకండి, మంచి నాకు హైట్ ఉండాలి సార్, మినిమం హైట్ 7 ఫీట్. ఏ అంత వద్దు సార్, గంత హైట్ మనం ఏం చేసుకుంటాం సార్, మళ్ళీ ఇదే ప్రాబ్లం. కాకుండా అమ్మాయికి మాత్రము మంచి స్వీట్ మన సేమియా పాయసం చాలా బాగా చేసి రావాలి సార్. ఓ, సేమియా పాయసము చాలా మంచిగా చేసి రావాలి. నేను అంటే నేను పెళ్లి చేసుకునే అమ్మాయికి కావాల్సినటువంటి మొదటి లక్షణం ఏమిటి అంటే సేమియా పాయసము చాలా బ్యూటిఫుల్గా చేయాలి, ఎందుకంటే నేను 2 రోజులకు ఒకసారి తింటాది. కరెక్టే సార్, మరి అమెరికా అమ్మాయి అంటారు సేమియా పాయసం అంటారు. నేర్పిద్దాం సార్, ఏమున్నది అందులో, నేర్చుకోదా? తప్పకుండా, ఎందుకు నేర్చుకోరు సార్? అదే అంటే ఆమె నాకు అదే, మీరు నేర్పియాలి, మీరు నేర్పియాలి. ఓకే, డెఫినెట్గా సార్, డెఫినెట్గా నేర్పిద్దాం. బట్ చాలా ఆనందం ఉంది సార్, రాజుగారు వంటలని నేను ఫేస్బుక్లో పెడుతుంటా చూడండి. అమ్మ దొంగ, ఇప్పుడు గుర్తు వచ్చేసింది అమ్మ. ఓకే, అయితే డెఫినెట్గా కాంటాక్ట్లోకి వచ్చేసాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రాజుమామ, నమస్తే. వండర్ఫుల్. ఎప్పుడు ఈయన ఇంత ఆనందం కలగలేదు ఏంటి నాకు, ఈ కావాలంటే ఎందుకు అంత ఆనందం కలిగింది? ఓకే, ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ద ఆన్సర్ ఈజ్ హజారుద్దీన్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ మామాస్ అండ్ మామీస్. అండ్ మణి గారు చాలా పర్ఫెక్ట్గా పంపించారు ఆన్సర్, అలాగే సౌజన్య గారు పంపించేశారు, అలాగే శ్రీచందన పంపించేశారు, అండ్ అలాగే ఈ మామ ఎవరు, హ్యాపీ బర్త్డే టు అను గారికి కన్వే విషెస్ తెలియజేయండి అని చెప్పేసి అన్నారు. యా, పేరు చెప్పలేదు వీళ్ళెవరు, పేరు మామ విఠల్ మామ. సో అనుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు, అలాగే వెంకరెడ్డి మామ పంపించేశారు, అలాగే ఓం ప్రకాష్ మామ కూడా చాలా పర్ఫెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఏమంటే ఇప్పుడు నేను ఏం అడుగుతున్నా అంటే, ఈరోజు మొత్తం క్రికెటర్ల గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ హంగామా నడుస్తుంది కదా ఇప్పుడు, ఒక్క మోకాలు చిప్ప ఉంటే దాన్ని నీ అంటారు, 2 మోకాలు చిప్పలుంటే ధోని అంటారు, మరి 3 ఉంటే ఏమంటారు?
మూడు మోకాళ్ళ చిప్పలు ఉన్నవాళ్ళని ఏమంటారు? దిస్ ఈజ్ మై సెకండ్ ఫనీ రీల్. నాక్ నాక్. అది ఆలోచించండి. 9705222005. అలాగే మరి చరణ్ గారు స్టార్ట్ చేసినటువంటి దివ్యాంగుల కోసం మ్యూజిక్ కాంపిటీషన్ డ్యాన్స్ కాంపిటీషన్ ఏదైతే ఉందో అది వర్కౌట్ కావాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు కదా, మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. డైరెక్ట్గా మా వెళ్ళిపోదాం. హలో నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? హలో నమస్తే, సూర్య కుమారి గారు ఫ్రమ్ గాజువాక. ఓకే, గాజువాక ఎలా ఉంది? ఎంత అవునా గాజువాక వాతావరణం అంతా కూడా చాలా బాగుంది అన్నమాట. అయితే వెరీ నైస్ అండి. ఓకే, మీ గాజువాకలో వర్షాలు పడుతున్నాయా? చినుకులు పడుతున్నాయి సార్. అంటే చినుకులు పడుతున్నాయి. ఇంకా రాగల మూడు రోజుల్లో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు మీ బిల్డింగ్ పైన ఏమీ ఆరేయకూడదండి. అదే అంటున్నా, ఒడియాలు అవి ఇవి పెట్టేసి ఏమి ఒడియాలు గిట్లా ఏమి ఆరేయకండి. ఇప్పుడు మీరు బిల్డింగ్ మీద ఒడియాలు ఆరబెట్టారు, ఆ ఒడియాలు వచ్చేసి మా బిల్డింగ్ మీద పడ్డాయి, మేము ఆల్రెడీ తినేస్తున్నాం. మా ఒడియాలు మీరు ఎలా తింటారండి అని చెప్పేసి గొడవకు రండి మీరు నా దగ్గరికి. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీ మీ పెరట్లో జామ తోట ఉంది, పెద్ద జామ చెట్టు ఉంది, అందులో అది అది సంవత్సరానికి 5-5 కాయలు కాస్తుంది. అది మా గోడ మీదకి వచ్చి వంగింది జామ చెట్టు, మేము 5 దింపుకున్నాము. ఇప్పుడు గొడవకు రండమ్మా. అంటే అంటే ఊరికే అడగండి, ఊరికే అడగండి, మీరు ఊరికే అడగండి. అడగండి, నన్ను ఎట్లా అడుగుతారు? అవసరం లేదు, గొడవ అవసరం లేదు. ఏమండి మీరు మా కాయలు కోసారని అడగండి. కాయలు కోసేస్తారా మాకు అడగకుండాను, అడిగి కోసుకోవాలి కదండి. అంటే అడుగుదాం అనుకున్నాను, నైట్ అయిపోయింది, నైట్ అయిపోయింది, ఇంకా మా ఆవిడుండి నాకు నాకు జామకాయ కావాలి, చాలా రోజులు అయిపోతుంది నేను తినక, నాకు జామకాయలు కావాలి, జామ పండ్లు కావాలి అంటే నాకు ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. సరే ఇంకా మన ఇంట్లోనే మా గోడ సైడ్ ఇట్లా మొత్తం వంగింది కదా, సరే తెంపేసి మా ఆవిడకి ఇద్దామని చెప్పేసి తెంపి మా ఆవిడకి ఇచ్చేసానండి. అలా ఎలా ఇచ్చేస్తారండి, పక్కనే కదా కోసుకుంటామండి అంటే చెప్తాం కదండి ఎలా కోసేస్తారా. నాకు కూడా చెప్పాలనుండే కుమారి గారు, నాకు కూడా చెప్పాలనుండే, కానీ రాత్రి 1:00 మిమ్మల్ని నిద్రలేపి అడిగితే బాగుంటది కదా, మేము కోసేసుకుంటున్నామని. 1:00 అండి, మరి అర్ధరాత్రి కోసేస్తారు అలా? మా ఆవిడ అర్ధరాత్రి తింటుందండి అన్ని, ఆమెకు అందుకోసమే నేను ప్రేమక దయ్యం అని చెప్పేసి అంటూ ఉంటాను. అన్ని అర్ధరాత్రి తింటుందండి, ఏదైనా కూడా రాత్రి 12 భోంచేస్తుంది. ఏమనాలో అర్థం కావట్లేదు నాకు. రాత్రి 1:00 కాల్ చేసి అలా అయితే కనుక ఈసారి ఏం చేస్తామంటే కాయలన్నీ ముందుగానే కాయలు ఎలాగా పెద్ద అవగానే మేమే కోసేసుకుంటామండి ముందే. ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం కదండి, అంటే నేను చెప్పడం మర్చిపోయానమ్మా. మళ్ళీ నిన్నగాక మొన్న మీ ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి కదా, పాపం 10-15 నిమ్మకాయలు తెంపుకున్నామండి, చెట్టు మీద ఏం లేవు. తెంపుకున్న తర్వాత తెలిసింది నిమ్మకాయలు కూడా ఏం లేవని. ఆ నిమ్మకాయలు కూడా తెచ్చేసుకున్నామండి, మీరు తప్పుగా అనుకోవద్దండి కుమారి గారు. అలాగే మీ ఆయనది సైకిల్ ఉండే, నాకు రాత్రిపూట ఏదో అర్జెంట్ అవసరం ఉండే ఆ సైకిల్ కూడా తీసుకెళ్లిపోయారండి. సగం దూరం వెళ్ళిన తర్వాత సైకిల్ పంచర్ ఏమో అయిపోయింది, అక్కడే పడేసి వచ్చాను. మార్నింగ్ వెళ్ళి తెద్దాంలే అనే టైంలో సైకిల్ లేదండి, సైకిల్ కూడా తీసుకెళ్లిపోయారు. మీది మీ ఇంటి పక్క నేను అనుకోకుండా అమ్మా నేను అనుకోకుండా ఏం చేశాను, ఈ జామ పళ్ళు కోస్తూ ఉంటే సడన్ గా నా చెయ్యికి ఏదో తగిలిందండి. తగిలి మీ మోటారు ఉంటుంది కదండి, వాటర్ మోటారు, ఆ వాటర్ మోటార్ ఆన్ అయిందండి. ఆన్ అయిన తర్వాత కొంచెం స్మెల్ వచ్చిందండి, వైర్ కాలిపోతున్నట్టు, మోటార్ కూడా కాలిపోయినట్టుంది మీది.
అంత ప్రమాదం అండి. ఎవరైనా మరి నేను తెలిసింది అనేటప్పుడైనా మాకైనా లేపాలి కదండి. ఏ అంత రాత్రి 1:00 ఏం లేపుతామమ్మా మిమ్మల్ని కుమారి గారు? మరి వైర్ అవి కాలిపోతే అంటే ప్రమాదం కష్టారు అందరికీ కూడా. అవునమ్మా, అంటే నేను ఇంటికి వచ్చి మళ్ళీ డోర్ పెడుతుంటే తెలిసింది, ఓహో ఇది కాలిపోయింది వైరా, అంటే వాళ్ళ మోటార్ కాలిపోయిందా అని అప్పుడు అనిపించేసింది అండి నాకు. మరి మీరు మమ్మల్ని ఏం అనట్లేదు కదా. మోటార్ ఆగట్టయితే ఏం పర్వాలేదు సార్, ఏదైనా మళ్ళీ జరగడానికి జరిగితే చుట్టుపక్కల వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. ఎంత మంచి వాళ్ళమ్మా మీరు అసలు. ఏ కోశాన మిమ్మల్ని గొడవ పెట్టుకుందామన్నా కూడా, మీకు కోపం తెప్పిద్దామన్నా కూడా కోపం రావట్లేదు. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. గొడవ గొడవ పెట్టుకునే మనస్తత్వం కాదండి, ఎందుకంటే తినేసినా ఏది కోసేసుకున్నా అంటే ముందు ఒక మాట చెప్పేసి ఉంటే గనక, అంటే మీరు గొడవ పెట్టుకోమన్నారు కనుక చెప్తున్నాను సార్, ముందుగా చెప్పేస్తే గనక ఎవరు వద్దంటారు కదా, తీసుకోండి అంటారు కోసుకోండి అంటారు, ఏం పర్వాలేదు. అలానే ఉండాలి అందరూ. మంచి వాళ్ళమ్మా, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎవరో చాలా అదృష్టవంతులు, చాలా అంటే చాలా మంచి వాళ్ళు, మంచి వాళ్ళ. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అమ్మా? అరేంజ్ మ్యారేజేనా, అందుకోసమే అంత చక్కగా అరేంజ్ చేశారు. మీ ఆయన కొంచెం మీ ఆయన కొంచెం లావుగా ఉంటాడా, మంచిగా బొద్దుగా ఉంటాడా? వైట్ గా పొడవుగా ఉంటారా? ఉన్నాడా? పక్కన ఇవ్వండి సార్, ఫోన్ మాట్లాడాలి మీ ఆయనతో అర్జెంటుగా. నమస్కారం సార్. నమస్కారం సార్, ఏం పేరు మీ పేరు? నా పేరు శంకర్ రావు అండి. శంకర్ రావు గారు. అవును సార్. మీ మీ అంటే ఇప్పుడు చిన్న స్కిట్ వేసాము, మీ ఇంట్లో జామ పండ్లు కోసుకున్నాను, మా ఇంటికి గొడవకు రండి అంటే నేను రాను, తింటే మీరే తిన్నారు కదా, ఇంకా వేరే వాళ్ళు తినలే కదా అని. ఎంత మంచి మనస్తత్వం అండి మీ భార్యది, కుమారి గారిది, నిజంగా శంకర్ రావు గారు. కొన్ని విషయాల్లో మాత్రం మామూలుగా తీస్తాడు నా ఇంట్లో, అంటే ఇది వస్తే శాంపిల్ చూపెట్టారు నాకు అంతే, అంతేనా సార్? ఓకే, అంటే మీ ఆవిడతో ఎప్పుడు గొడవ కాలేదా మీకు? ఏ చిన్న చిన్న గొడవలు ఏం చేస్తుంటారు శంకర్ రావు గారు మీరు? అన్యోన్యంగా ఇంత చక్కగా ఉన్నారంటే చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు శంకర్ రావు గారు. ఏం చేస్తారు శంకర్ రావు గారు మీరు? నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్, నా స్టడీస్ బిఏబిఎల్. ఓకే, ఏం చేస్తారు అందులో? ఫ్యామిలీ వల్ల నాకు లాక్డౌన్ కదా, కొంచెం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు అంతేనా? డ్యూటీ వెళ్తున్నారా రోజు? ఓకే అండి. ఎలా ఉంది గాజువాకలో వాతావరణం, అంత బాగానే ఉందా? బాగానే ఉంది. ఓకే, ఎలాంటి పాటలు పాడించుకుంటారు మీ ఆవిడతో మీరు? మెసేజింగ్ టైప్ లో ఉండేవి, తర్వాత సాఫ్ట్ మెలోడియస్ సాంగ్స్. మెలోడియస్ సాంగ్స్, అలాగే కొంచెం మీ అర్థవంతంగా ఉండే పాటలు వింటారు మీరు? అవును సార్, అవును సార్. మీ అర్థాంగితో మీరు అర్థవంతంగా ఉండే పాటలు వింటారు? అన్ని ఓల్డ్ సాంగ్స్. ఓల్డ్ సాంగ్స్ డెఫినెట్ గా అండి, మీకు మీకోసం డెఫినెట్ గా ఆ పాట ప్లే చేస్తాను. మీ ఆవిడ ఏదో పాట పాడుతుంది అండి కుమార్ గారు, ఒకసారి ఇవ్వండి ఫోన్. కవిత మూవీ ఒక పల్లవి పాడన. చిన్నారి పాపల్లారా మా కంచి సుప్రభాతం సుప్రభాతం. చాలా అంటే చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే రమణ. నమస్తే సార్. నమస్తే రమణ, ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. ముందుగా మన అనుగ గారి పుట్టినరోజు చెప్పండి సార్, అట్లాగే మన భార్గవి గారు వాళ్ళ చెల్లి గారు వాళ్ళ సాయి ఆ పాపకి, మన అనురాధ గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. ఓకే, బెస్ట్ విషెస్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. అలాగే హ్యాపీ బర్త్డే టు జహీర్ ఖాన్, మంచి క్రికెటర్. సో జహీర్ ఖాన్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం సరదాగా ఏంటంటే అన్నీ ఈ క్రికెట్ గురించి మనం టాపిక్ తీసుకోవడం జరిగిందనమాట.
ఏంటి జనరల్గా మీరు క్రికెట్ ఆడుతుంటారా ఎప్పుడైనా? లేదు సార్, నాకు ఓన్లీ రేడియో లేదంటే సినిమాలు. ఓకే, క్రికెట్ అంటే ఎట్లనో తెలుసా? బాల్ ఎక్కడ వేస్తారు, బాల్ పట్టుకుంటారు, అవన్నీ తెలుసా నీకు? ఇదివరకు అంటే సార్ మనకి ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్లో అప్పుడు ఈ జోన్లు ఉన్నప్పుడు సార్ చూసాం సార్. అంటే నా క్రికెట్ పిచ్ అంతగా లేదు సార్, కానీ చూస్తాను ఎప్పుడైనా. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఇప్పుడు మన ఎన్ఆర్ఐ వచ్చిన తర్వాత ఇంకా పూర్తి అన్నీ మర్చిపోయాను సార్. ఓకే, వెరీ గుడ్. క్రికెట్ మ్యాచ్లో ఎన్ని వికెట్లు ఉంటాయి? నాకు తెలియదు సార్. వికెట్లు ఎన్ని ఉంటాయి అంటున్నా? ఏమో సార్, నాకు అసలు వాటి గురించి అవగాహన లేదు. అవునా? నో ప్రాబ్లం, పోయి పోయి నిన్నే అడిగాను నేను. ఓకే రమణ, లైన్ లో సుధాకర్ గారని గారు ఎలా ఉన్నారమ్మా? హలో, మీరు బాగున్నారమ్మా? నేను బాగున్నాను. నేను బాగున్నానండి, సూపర్ గా ఉన్నాను నేను. వెరీ నైస్. సో చూసారా వైజాగ్ వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారో? ఎప్పుడే వైజాగ్ వాళ్ళు మొత్తం యాక్టివ్ గా ఉంటామమ్మా. మేము కూడా చాలా అంటే చాలా మేము ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఎక్కడికన్నా ఈ పానీపూరి అనేది ఒకటి ఉంటుందండి, ఆ పానీపూరి అంటే నాకు మధ్యలో ఇష్టము, కానీ నాకు చాలా మంచిగా ఉండాలి. ఏదో గోకుల చాటు అక్కడక్కడ తినేది, బయట నేను ఎక్కడ రోడ్ల మీద తినపోయేది. కాకుంటే ఇప్పుడు ఈ స్విగ్గీ పుణ్యమా అని చెప్పేసి ఏం చేశారంటే, రోడ్ల మీద దొరికే చిరుతిళ్ళు ఇకపై ఇంటికి రానున్నాయండి. కరోనా నేపథ్యంలో బయటకు వెళ్ళి ఈ గుంపుల్లో నిలబడి తినేందుకు కొందరు భయపడుతున్నటువంటి నేపథ్యంలో ఆన్లైన్ డెలివరీ సంస్థ స్విగ్గీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పానీపూరి, చాట్, వడాపావు వంటి చిరుతిళ్ళు నేరుగా ఇంటికే వస్తున్నాయన్నమాట. ఇది అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ఇండోర్, వారణాసి వంటి పట్టణాల్లో 250 మంది వీధి వ్యాపారులతో కలిసి కేంద్రం దీన్ని ప్రకటించిందండి. ఇందులో వైజాగ్ లేదమ్మా, వైజాగ్ వస్తుంది కావచ్చు. ఫస్ట్ హైదరాబాద్, దాని తర్వాత వైజాగ్, విజయవాడ అవన్నీ కూడా వస్తాయన్నమాట. అంటే చిరు వ్యాపారస్తులు ఎవరైతున్నారో, చిరు వ్యాపారస్తుల వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేసి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంటింటికి చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి తిను ఈ చిరుతిళ్ళన్నీ కూడా ఇంటికి, మీరు ఆన్లైన్లో కొట్టేసి ఒక 2 ప్లేట్స్ బజ్జీలు అని కొడితే చక్కగా బజ్జీలు వచ్చేస్తాయి, పునుగులు అని కొడితే పునుగులు వచ్చేస్తాయి ఇంటికి. ఎంత ఆనందం, ఎంత సంతోషం. స్విగ్గీ వాళ్ళు ఆల్రెడీ పెట్టారు కదా మామా, చికెన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు అవి పెట్టారు, కానీ ఇవి పెట్టలేదు కదా, పానీపూరి అవన్నీ కూడా పెట్టలేదు కదా. పానీపూరి అవి లేవు, ఇప్పుడు అవి కూడా రెడీ ఉన్నాయి అన్నమాట. ఈ మధ్య పానీపూరి లేదు కదా మామా, మళ్ళీ లేవు కదా. మళ్ళా లక్కీగా మా మదరు పానీపూరి ఎలా చేయాలో చెప్పారు, ఇంకా అదే కంటిన్యూ అయిపోతున్నాం మామా. చాలా బాగుంటుంది పానీపూరి, ఇంట్లోనే చక్కగా తయారు చేసుకుంటున్నాము. అవునండి, చాలా మంది ఇంట్లోనే చేసుకుంటున్నారు. మొన్న ఎవరో నేను బంధువుల ఇంటికి వెళ్తే కూడా పాపం వాళ్ళు నాకు పానీపూరి తినండి మహేష్ అని చెప్పేసి ఇచ్చారు. చాలా అంటే చాలా బాగా చేశారు, భలే హ్యాపీ అనిపించేసింది. నాకు తెలియదు ముందు, మా మదర్ చెప్పారు, అట్లా చేశాను, చేస్తున్నాను. ఓకే, బాగుంది. అలాగే మనకు మనతో మాట్లాడడానికి కాళ్ళ శ్రీనివాస్ మామ సిద్ధంగా ఉంటున్నాడు. కాళ్ళ శ్రీనివాస్ మామ, మామ కాళ్ళ శ్రీనివాస మామా, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ మామా, ఎలా ఉన్నారు? ఆన్లైన్లో చిరుతిళ్ళు గనక వస్తే మీరు ఎటువంటి ఆర్డర్ చేస్తారు చెప్పండి. ఆన్లైన్లో ఇప్పుడు ఇన్ని రోజులు చికెను, మటను, ఫిష్, ఇంకేదో ఫుడ్ ఐటమ్స్, వెజ్, నాన్ వెజ్, ఇప్పుడు చిరుతిళ్ళు కూడా వస్తున్నాయి, ఎటువంటి ఫుడ్ ఆర్డర్ చేస్తారు మీరు ఆన్లైన్లో? కట్టుమిర్చి. ఓహో, కట్టుమిర్చి, ఇంకా పిడత కింద పప్పు. ఇక నేను వెళ్ళిపోతున్నా, మన వల్ల కాదు ఈ కష్టం నేను షో చేయడం. పిడత కింద పప్పు అంటే ఏంటి అసలు, నేను ఎప్పుడు వినలేదు అది. పిడతలో నిప్పులు పోస్తారు మావా? పిడతలో నిప్పులు పోస్తారు. పిడత అంటే ఏంటి? మట్టి కుండనా? ఓకే, మట్టి కుండ కింద నిప్పులు పోస్తారు. ఓకే,
ఆ కాకతోటి కింద బొంగులు గిరక ఉండేది, బొంగులు బొంగులు బొంగుల మీద పెడతారు అది. ఓకే, కింద ఉన్న బొంగులు అంటే అటు మరీ వేడిగా ఉండు మరీ మెత్తబడిపోవన్నమాట. ఓకే, అలా ఉంటుంది. దాంట్లో కొంచెం అది కొద్దిగా ఉల్లిగడ్డ కొద్దిగా బూందీ కొద్దిగా నిమ్మకాయ రసం అది అన్ని మిక్సి మంచిగా టేస్ట్ కి తయారు చేస్తారు అనమాట. పుట్నాలు గినకేసి మంచి తయారు చేస్తారు. రైట్ రైట్, ఇప్పుడు అర్థమైపోయింది. పిడత కింద పప్పు అంటే ఇప్పుడు అర్థమైపోయింది. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. మీ దగ్గర ఫేమస్ అది? వైజాగ్ లో ఫేమస్ మామా, బీచ్ దగ్గర చాలా ఫేమస్. చాలా ఫేమస్ అది బీచ్ దగ్గర, ఎవరైనా తినాల్సిందే పిడత కింద పప్పు. ఓకే, వెరీ నైస్ అండి. చెప్పండి. అనురాధ గారికి మా తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి, అలాగే మా కోదాడలు ఎదురు అందరి తరపు నుంచి కూడా. ఓకే అనురాధ గారు, వింటున్నారా? ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నావు నువ్వు, వెరీ గుడ్. నా తరపున కూడా హ్యాపీ బర్త్డే టు యు అనురాధ, అను బేబీ. ఓ అను బేబీ. సో ఇంతమంది అభిమానులను అంటే ఒక శ్రోత, ఒక ఆత్మీయురాలు, ఒక షోకి కాల్ చేసి మాట్లాడేవాళ్ళు, ఇదంతా కూడా మనది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనేది ఒక ఫ్యామిలీ అండి. యాక్చువల్గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది వింటున్నారు, ఇంతమంది కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో ఎవరి పుట్టినరోజైనా కూడా ఇంత బాగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ పుట్టినరోజైనా, వాళ్ళ పిల్లల పుట్టినరోజైనా, వాళ్ళ పెళ్లి రోజైనా, వాళ్ళ బర్త్డే కూడా, అలాగే చాలా మంది చెప్పారు మామ, చాలా హ్యాపీ, చాలా థ్యాంక్ యూ ఎన్ఆర్ఐ రేడియోకి, అర్జల్కి, కలర్స్కి, అందరికి. మీ వార్ బర్త్డేనా? మా పాపది కూడా సుధమ్మ గారు అన్ని ఛానల్ కూడా చెప్పారు సార్, అన్ని ఆర్జిల దగ్గర కూడా చెప్పారు సుధమ్మ గారు. వెరీ నైస్, వెరీ నైస్. యా, మీ పాపది కూడా మేము చాలా బాగా సెలబ్రేట్ చేసాము. కళ శ్రీనివాస్ గారు గుర్తుంది నాకు. ఐఎమ్ సో హ్యాపీ. రైట్, అలాగే రమణ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్ మామ. ఓకే సార్, యా, నేను ఒక క్వశ్చన్ అడిగాను కళ శ్రీనివాస్ గారు. విన్నారా? ఇప్పుడు నీ అంటే మోకాలు చిప్ప, రెండు మోకాలు చిప్పలను ధోని అని చెప్పేసి అంటారు, మరి మూడు మోకాలు చిప్పలను ఏమంటారు అని అడిగాను అనమాట. అది ఒక హీరో పేరు. అది ఒక హీరో పేరు. మూడు మోకాలు చిప్పలు ఉన్న హీరో అంటే హీరో పేరులో ఆయన వస్తా? ఆ హీరో పేరే హీరో పేరులో మూడు మోకాలు చిప్పలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు త్రివేంద్రం ఉన్నది అంటే మూడు వైపులా మన త్రివేంద్రం ఉంది కదా, త్రివేంద్రం అంటే మూడు వైపులా మూడు డ్రమ్లు ఉంటాయి అన్నమాట, దాన్ని త్రివేంద్రం అంటారు. అలాగే ఇది మూడు నీళ్ళు ఉన్నాయండి. సుధాకర్ మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే ఆలోచిస్తున్నాను. హలో 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 నితిన్ అండి. ఏం ఆన్సర్ అండి? నితిన్. హలో హలో, వెరీ గుడ్, దట్ ఈస్ అ వండర్ఫుల్ ఆన్సర్. మూడు మోకాలు చిప్పల ఉన్న వాళ్ళను నితిన్ అని చెప్పేసి అంటారు. వెరీ నైస్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కాల శ్రీనివాస్ గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధా గారు. మై డియర్ మామాస్ అండ్ మామీస్, చూసారు కదా బోళ్ళు అంతమంది కాల్ చేస్తూ ఉన్నారు, బోళ్ళు అంతమంది కబుర్లు చెప్తూ ఉన్నారు. నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ భోజనం అనేది ఎంత విచిత్రమైందండి. సంపాదించడానికి పరిగెత్తాలి, అరగడానికి పరిగెత్తాలి. వెల్ మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారందో ఈ మామ. ఒక ఆయన అడుగుతున్నాడు అనమాట, డాక్టర్ గారు, ఈ మధ్య మా ఆవిడ మరీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తోందండి. అవునా, ఏం చేస్తుంది? అదేనండి, నేను నీళ్ళ తొట్టిలో కాగితం పడవలతో ఆడుకుంటుంటే వాటిని నీళ్ళలో ముంచేస్తుందండి. అలాగే మగవారి చక్కటి ఆరోగ్యానికి నేను కనిపెట్టినటువంటి ఒక ఫార్ములా,
www అంటే www అని కాదు. డబ్ల్యూ అంటే వాటర్ తాగండి రెగ్యులర్గా, డబ్ల్యూ అంటే వాక్ చేయండి రెగ్యులర్గా, అలాగే డబ్ల్యూ అంటే వైఫ్ మాట ఎప్పుడు వినాలి. ఈ www ఫార్ములా ఫాలో అయిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, అలాగే ఇక మన షోలో తెలుసుగా సమయం అయిపోయింది, ఇంకాసేపు ఇంకో 4 మినిట్స్ ఉంది, కాసేపు జోకులు చెప్పేసుకుందాం. ఒక ఎవరో ఒక లెటర్ రాశారు, మామా మహేష్ గారు మనం ఎలాంటి విషయాల్లో మౌనం పాటించాలండి అని చెప్పేసి అన్నారనమాట. ఏమండి ఎలాంటి విషయాల్లో మౌనం పాటించాలంటే, భార్య అరిచినప్పుడు, భార్య షాపింగ్ వెళ్తున్నప్పుడు, భార్య సీరియల్ చూసేటప్పుడు, ఈ టైంలో కనుక మౌనం పాటిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, అలాగే ఇక చివరిగా అందరు కూడా చాలా పర్ఫెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే ఈరోజు వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పర్ఫెక్ట్ ఆన్సర్ పంపించేశారు వల్లి గారు, నల్లి కుమార్ గారు, మణి గారు అండ్ వినయ గారు. సో వీళ్ళందరూ కూడా సురేందర్ మామ చాలా పర్ఫెక్ట్గా అందరూ కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ పంపేయడం జరిగిందనమాట. ఒక అబ్బాయి వెళ్ళేసి డోర్ కొట్టేశాడు, టక్ 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 టక్, కాలింగ్ బెల్ లేదు వాళ్ళ ఇంట్లో. డోర్ ఓపెన్ చేయగానే ఈ అబ్బాయి అంటున్నాడనమాట, నాకు తోడు కావాలి అనగానే, ఆ అమ్మాయి అండి, నోను నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనగానే, ఈ అబ్బాయి అంటున్నాడనమాట, నేను పెరుగుకి తోడు అడిగాను. తొందర, సో ఇట్లా తొందరపడితే బాగుండదు. అలాగే పని షూటింగ్ కోసం హైదరాబాద్కి రజనీకాంత్ గారు వచ్చేసారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం అన్నాత్తే, ఈ సినిమా ఈ నెల 10 నుంచి హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంది. దీనికోసం రజనీ గారు సొంత కారులో చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శివా దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమా షూటింగ్లో వేగంగా పూర్తి చేసి ఈ సమ్మర్లో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలి అని చెప్పేసి అన్నారు. అలాగే ఈ సినిమాలో ఎవరెవరున్నారో తెలుసా, నయనతార అండ్ కీర్తి సురేష్ గారు. అలాగే 500 రూపాయలు తీసుకొని 30 లక్షలు ఇచ్చేశాడటండి. ఎంత గొప్పవాళ్ళండి ఈ ప్రపంచంలో, ఎంత మంచి వాళ్ళు ఉన్నారు. చదువు చెప్పినటువంటి గురువు పైన గౌరవాన్ని అద్భుతంగా చాటాడు ఒక ఆయన. IDFC బ్యాంక్ CEO వైద్యనాథన్ చదువుకునే రోజుల్లో బిట్స్ విద్యాసంస్థలో సీట్ వచ్చాక అక్కడికి వెళ్లేందుకు వైద్యనాథన్ దగ్గర డబ్బులు లేవు. దాంతో ఆయన మ్యాథ్స్ టీచర్ గుర్దయాల్ సైని వైద్యనాథ్కు ఒక 500 రూపాయలు ఇచ్చారనమాట. ఆ మేలు మర్చిపోలేనటువంటి వైద్యనాథ్ జీవితంలో ఉన్నత స్థాయికి చేరాక ఇప్పుడు తన పేరిట ఉన్నటువంటి 30 లక్షలు విలువ చేసే షేర్లను గురువుగారికి బహుమతిగా ఇచ్చాడట. ఇంతకంటే గొప్ప బహుమతి ఏమన్నా ఉంటుందంటే నిజంగా కూడా చాలా అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. మిగతా విషయాలు రేపటి తెల్లారిందోయ్ మామానే కార్యక్రమంలో మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి. నెక్స్ట్ కమింగ్ పద్మజ గారు వచ్చేస్తున్నారు బ్యూటిఫుల్ కార్యక్రమంతో, బ్యూటిఫుల్ పాటలతో. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు, తెలుగు NRI రేడియో, నిరంతర పాటల స్రవంతి. ఏ దేశమైనా ఎక్కడైనా, దేశాలు వేరైనా భాష ఒక్కటే.